नमस्कार ई न्यूज की स्वागत मुरमंड ग्राम सरपंच ऐनवेली रुक्मिणी आम भर्त ऐनवेली वेंकटेश्वर्लु अतनी सोदरुडु ऐनवेली पापय्य बलुगूरु गोमिदल नुंचि तनकु प्राणहानि उंदनि मुरमंड ग्राम पंचायती वार्ड मेंबर एलूरु दुर्गा प्रसाद आंदोलन व्यक्तं चेशारु। मंगलवारं मुरमंड ग्रामंलो एर्पाटु चेसिन विलेकरुल समावेशंलो आयन मात्लाडुतू तनकु विवाहमैंदनि तनकु इद्दरु पिल्ललु उन्नारनि तेलिपारु। आटो ड्रैवर् गा पनिचेस्तुन्न तानु मुरमंड ग्राम वार्ड मेंबर् गा वैएस्आर् कांग्रेस् पार्टी नुंचि पोटी चेसि विजयं साधिंचिनट्लु तेलिपारु। తమ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన కుమార్తె ఆరో తరగతి చదువుతుందని తెలిపారు। పాఠశాల విద్యామండలి సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 22వ తేదీన పాఠశాలకు వెళ్ళగా అప్పటికే అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ భర్త ఐనవెల్లి వెంకటేశ్వర్లు అతని సోదరుడు ఐనవెల్లి పాపయ్య బలుగురి గోవింద్ తనపై దాడి చేసి దుర్భషలాడి పాఠశాల నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు। దీంతో పాటు తనపై కడియం పోలీస్ స్టేషన్లో తిరిగి ఫిర్యాదు చేశారని అన్నారు। ఆదివారం పోలీసులు తనను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సాయంత్రం వరకు స్టేషన్లోనే కూర్చోబెట్టి రాత్రి ఇంటికి పంపించారని అన్నారు। తన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా సర్పంచ్ భర్త ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు। తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సర్పంచ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు। దాని గురించి అడిగితే ప్రెసిడెంట్ గారి భర్త నా సహం కోల్పోనివ్వకో నేను ఏం చేస్తానో నాకు తెలదో అని 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చాడండి నాకు। అతనికి మీకు ఏమైనా ఘర్షణ ఏమైనా జరిగిందా అంతకుముందు? అంతకుముందు ఘర్షణలు ఏం జరగలేదండి। మరి ఎందుకన్నారు ఆయన అలాగా? ఏమన్నా మరి తెలదండి। మరి ఏమి మీరు ఏం చేస్తానే కదా ఆయన అంటాడు అలాగా? నేనేం చేయలేదండి, అంటే 14 మంది నెంబర్లు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావారని అడిగారండి। నేను ఎలా ఉన్నానని నేను అడిగానండి, నువ్వు బయటకు పో ముందరక్క నుంచి అని చెప్పారండి। నేను ఎందుకు వెళ్తానో మా అమ్మాయి చదువుకుంది, ఇందులో నాకు సంబంధం ఉందని అని నేను అన్నాను। మీకు సంబంధం ఏంటో నేను అడిగానండి। మేము ఇక్కడ పాపయ్య అన్న ఆయన ప్రెసిడెంట్ గారు మధ్య గారు నేను ఇక్కడ చదువుకున్నాను అందుకే వచ్చాను, నేను నాకు సంబంధం ఉందన్నారండి। మరి భర్త గారిని ఇందులోకి లాగుతున్నారండి, మరి ఆయనకి సంబంధం ఉందో లేదో నిజంగా నాకు తెలియదండి। భర్త గారు పేరు చెప్పుకుని వాడుకుంటున్నారండి, వీళ్ళు అక్కడ ఇష్టరాజ్యంగా చేస్తున్నారండి వీళ్ళ ముగ్గురుని। వీళ్ళ వ్యాపారాల గురించి బయటెట్టానండి, మొన్న నన్ను స్టేషన్కి రమ్మన్నా, 3 రోజులు కేసు పెట్టాను, 3 రోజులు అయిందంటండి, నిన్న తీసుకు ఆదివారం నాడు తీసుకెళ్ళారండి నన్ను తీసుకెళ్ళి భోజనం చేసుకొని తీసుకుపోయారండి। దేనికని అడిగితే సమాధానం చెప్పలేదు, సీఏ గారు రమ్మన్నారని తీసుకెళ్ళిపోయారండి। నాకేమన్నా ప్రాణహాని ఉందంటండి వీళ్ళ ముగ్గురు వాళ్ళండి, వీళ్ళ వెనకాల బెలగుర్తి గంగజలం అన్న ఆయన అలియా చిన్న ఈయన కూడా ఉన్నాడండి వీళ్ళకి తోడు, సాయంత్రం వరకు ఉంచి పంపేస్తామని చెప్పారు పోలీసులో పోలీస్ స్టేషన్లో। దీనికి ఎలాగైనా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను, జిల్లా ఎస్పి గారి వరకు చేరే వరకు కూడా షేర్ చేసానండి ఇది। దయచేసి మీ అందరికీ నమస్కరించి ఈ వీడియో మాత్రం నాకు ఎటువంటి హాని జరగకుండా వీళ్ళ వల్ల ఏమన్నా జరిగితే నాకు ఏమైనా బాధ లేదు, వెనకాల నా పిల్లం పిల్ల